లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమవుతుంది. ఈ మీటింగ్ కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. తెలంగాణలో 9 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ర రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిగిలిన 16 సెగ్మెంట్లో 3 చొప్పున అభ్యర్థుల పేర్లతో జాబితాను కాంగ్రెస్ సీఈసీకి పంపింది స్క్రీనింగ్ కమిటీ. వడపోతల అనంతరం రాత్రికే తొలి జాబితా వస్తుందని తెలుస్తుంది. దీంతో లోక్సభకు పోటీ చేయాలని అంటున్న ఆశావాహుల్లో టెన్షన్ పెరుగుతుంది. లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమవుతుంది. ఈ మీటింగ్ కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. తెలంగాణలో 9 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ర రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిగిలిన 16 సెగ్మెంట్లో 3 చొప్పున అభ్యర్థుల పేర్లతో జాబితాను కాంగ్రెస్ సీఈసీకి పంపింది స్క్రీనింగ్ కమిటీ. వడపోతల అనంతరం రాత్రికే తొలి జాబితా వస్తుందని తెలుస్తుంది. దీంతో లోక్సభకు పోటీ చేయాలని అంటున్న ఆశావాహుల్లో టెన్షన్ పెరుగుతుంది. లోక్సభకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమవుతుంది. ఈ మీటింగ్ కు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. తెలంగాణలో 9 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీ చంద్ర రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిగిలిన 16 సెగ్మెంట్లో 3 చొప్పున అభ్యర్థుల పేర్లతో జాబితాను కాంగ్రెస్ కు సీఈసీకి పంపింది స్క్రీనింగ్ కమిటీ. వడపోతల అనంతరం రాత్రికే తొలి జాబితా వస్తుందని తెలుస్తుంది. దీంతో లోక్సభకు పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావాహులో టెన్షన్ పెరుగుతుంది. ఇక లోక్సభ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇక నోటిఫికేషన్ కి ఎక్కువ సమయం కూడా లేదు. మరి తొందరలో నోటిఫికేషన్ వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ 9 మంది అభ్యర్థుల పేరుతోటి లిస్ట్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రోజు సాయంత్రానికల్లా ఏ క్షణమైనా కూడా 9 మంది అభ్యర్థులతోటి ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే మనం చూస్తున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ లాగా ఒక వాతావరణం కూడా రాజకీయంగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. మరొకవైపు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో, మరీ ముఖ్యంగా పార్టీని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి క్రమంలో, మొత్తానికి ఇప్పటికే అటు రేవంత్ రెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఢిల్లీ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో సిఈసి సమావేశానికి కూడా హాజరు కాబోతున్నారు. అంటే ఆ సమావేశానికి ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ ఏదైతే ఉందో జాబితాను పంపిస్తారన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే కనుక ఇప్పటికే మనం చూడొచ్చు మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంశీ చంద్ర రెడ్డి పేరును ఆల్రెడీ డిక్లేర్ చేయడం జరిగింది. మరొకవైపు చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరును కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఆశీర్వదించాలంటూ కూడా ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో వీళ్ళిద్దరి స్థానాలు కన్ఫర్మ్ అంటూ కూడా ముఖ్యమంత్రి మాటల్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు? గతం నుంచి కూడా మనం కొన్ని ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థుల విషయంలో కూడా ఐ న్యూస్ ఏదైతే చెప్పడం జరిగిందో అదే, అంటే ఆ ఎక్స్పెక్టేషన్ యాజ్ ఇట్ ఈస్ గా భారతీయ జనతా పార్టీ ఏవైతే పేర్లను రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ లిఫ్ట్ లో. ఇట్లా నేపథ్యంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే అభ్యర్థుల బలాబలాలు ఎట్లా ఉన్నాయి,
ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఇవన్నీ అంశాలు కూడా ప్రధానంగా చూడాలి. సో దీంట్లో మరి ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మహబూబ్ నగర్ నుంచి వంశీ చంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పేరు ఆల్మోస్ట్ డిక్లేర్ అయినట్టే అఫీషియల్ గా లిస్ట్ లో రావాల్సినటువంటి అవసరం ఉంది, సిఇసి ఆమోద ముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అంశం ఎట్లా ఉంటాయి కనుక మహబూబ్ నగర్ ముఖ్యమంత్రికి సొంత జిల్లా అనేటువంటి అంశం, అట్ ది సేమ్ టైం అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా అంతే గట్టి పోటీ ఉంటుంది. అక్కడ డికే అరుణ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్నారు. సో ఈ పోటీ ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీగా ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ నిజానికి అక్కడ స్థాన బలాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు చేవల నుంచి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సునీత మహేందర్ రెడ్డి పేరును మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ. అండ్ భారతీయ జనతా పార్టీ నుంచి మనం ఇప్పటికే కొండ విశ్వేశ్వరరెడ్డి అక్కడ ప్రధానంగా ఈసారి పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్ లో కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి పేరు వచ్చింది. సో చేవెళ్ళ నియోజకవర్గంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇక మరోవైపు అంటే ఓవరాల్ గా తెలంగాణలో చూసుకుంటే గనక ముందుగా సికింద్రాబాద్ ఒకసారి చూసుకోవాలి. హైదరాబాద్ సెగ్మెంట్ ఓవరాల్ గా చూస్తే గనక సికింద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి బొంతు రామ్మోహన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సో అటు రామ్మోహన్ అంటే ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరిన విషయం తెలిసిందే. గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గతంలో మేయర్ గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి, బాబా ఫసియుద్దీన్ ఆయన డిప్యూటీ మేయర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. సో వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరినటువంటి సందర్భం. సో ఇలా నేపథ్యంలో ఒక హైదరాబాద్ కూడా మరీ ముఖ్యం సిటీలో. ఈ హైదరాబాద్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అలీ మస్కతి పేరు ప్రధానంగా వినిపిస్తోంది, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. అట్ ది సేమ్ టైం అజరుద్దీన్ పేరు కూడా వినిపిస్తోంది. జూబ్లీ హిల్స్ నుంచి ఆయన ఓటమిపాలైనటువంటి వ్యక్తి, ఈసారి అజరుద్దీన్ బరిలో ఉంటారా అన్నటువంటి ఒక వాదన కూడా బలంగా వినిపిస్తోంది కొన్ని రాజకీయ వర్గాల నుంచి. ఇంకొక వైపు నాంపల్లిలో పోటీ చేసి చివరి వరకు అంటే గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలైనటువంటి ఫిరోజ్ ఖాన్ పేరు కూడా ఈసారి హైదరాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ అదే జరిగితే గనక ఎంఐఎం అంటే అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ ఫిరోజ్ ఖాన్ వర్సెస్ మాధవిలతగా మారుతుంది. ఒక రసవత్తరమైనటువంటి పోరు హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్స్ లో, హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో మనం చూడొచ్చు. ఫిరోజ్ ఖాన్ వర్సెస్ ఓవైసీ వర్సెస్ మాధవిలతలా ఉండబోతుందా, లేదంటే అజారుద్దీన్ కి మళ్ళీ ఇక్కడ ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఓడిపోయిన వాళ్లకు సీట్లు ఇవ్వం అంటూ కూడా ఒక మాట వినిపిస్తున్నటువంటి క్రమంలో కొన్ని కొన్ని చోట్ల తప్పనిసరి పరిస్థితుల్లో అట్లాంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయా అన్నది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే గనక అటు మిగతా నియోజకవర్గాలు ఒకసారి చూస్తే గనక పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఇక్కడ అంటే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వెంకటేష్ నేత ఆయన పార్టీ మారారు. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు గడ్డం వంశీకృష్ణ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇద్దరిలో ఎవరికి టికెట్ వరించబోతోంది, అంటే టికెట్ ఆశిస్తుందన్న ఉద్దేశంతో అటు వెంకటేష్ నేత పార్టీ మారినటువంటి సందర్భం కాంగ్రెస్ గూటికి చేరడం జరిగింది ఢిల్లీలో రేవంత్ రెడ్డి సమక్షంలో. బట్ ఆయనకు టికెట్ ఇస్తున్నారా, లేదంటే ఆయన స్థానంలో ఇంకెవరికైనా ఇస్తారా, వంశీకృష్ణకి ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా ప్రధానంగా ఒక వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. ఏం జరిగినా కానీ పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకోబోతుంది అన్నది కూడా చూడాలి. ఇంకా మెదక్ అనేది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. మెదక్ నుంచి ఇక్కడ విషయం అక్కడ అంటే జగ్గారెడ్డి ఓటమిపాలైనటువంటి వ్యక్తి, మెదక్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. అట్ ది సేమ్ టైం మైనంపల్లి హనుమంతరావు కూడా ఓటమిపాలైనటువంటి వ్యక్తి, ఆయన కూడా మెదక్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ప్రస్తుతానికి మెదక్ ఎమ్మెల్యేగా వాళ్ళ అబ్బాయి కొనసాగుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికి టికెట్ ఇస్తారా, లేదంటే నీలం మధుకి ఏమైనా ఇస్తారా? నీలం మధు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ముదిరాజ్ సామాజిక వర్గం. సో నీలం మధు ఈ మధ్య కాలంలో పార్టీలు అంటే ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, కాంగ్రెస్ లో టికెట్ రాకపోవడం, పటాన్చెరులు అక్కడ నుంచి మళ్ళీ బీఎస్పీ వైపు వెళ్ళడం, బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు రావడం. సో టికెట్ ఆశ ఏమైనా, టికెట్ ఇస్తా అన్న కమిట్మెంట్ ఏమైనా ఉందా, లేదంటే ఇంకేమైనా వేరే ఆప్షన్ ఉందా అన్నది కూడా ప్రస్తుతానికి మెదక్ నుంచి ఒకటి మాత్రం ప్రధానంగా వినిపిస్తోంది. ఇక వరంగల్ నుంచి దుమ్మాటి సాంబయ్య పేరు ప్రస్తుతానికి వినిపిస్తోంది. అట్ ది సేమ్ టైం అద్దంకి దయాకర్ పేరు వినిపించినా గానీ అద్దంకి దయాకర్ అంటే స్థానికత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఇక్కడ సాంబయ్య ఆయన స్థానికుడు కాబట్టి ఒకవేళ ఆయనకి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఎంపీ రేస్ లో, దుమ్మటి సాంబయ్య పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లిస్ట్ లో ఆయన పేరు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇట్లా ఓవరాల్ గా 9 నియోజకవర్గాలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. దీంట్లో మరీ ముఖ్యంగా ప్రధానమైనటువంటి నియోజకవర్గాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికే మనం అంటే నల్గొండ నియోజకవర్గం కూడా చాలా కీలకమైనటువంటి సెగ్మెంట్ అని చెప్పాలి. అట్ ది సేమ్ టైం అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. సో మరొక వైపు ఇటు జానారెడ్డి కూడా పేరు వినిపిస్తోంది, పటేల్ రమేష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. సో ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు, ఎవరిని మచ్చి వేసుకోబోతున్నారు అనేది కూడా ప్రధానంగా చూడాలి. సో ఓవరాల్ గా ఈరోజు సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కాబోతున్నటువంటి క్రమంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఒకవేళ ఆశావాహులకు రాకపోతే వాళ్ళని ఎట్లా బుజ్జగించే చర్యలు ఉంటాయి, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వరలక్ష్మి.
రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.